ఏమైందో ఏమో కానీ ఓ పోస్టల్ ఉద్యోగస్తుని జీవితంలో అలజడులు చెలరేగి తన ప్రాణాన్నే బలవంతంగా తీసుకోవడానికి కారణమైంది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు చెయ్యర్లో ఓ పురుషుని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న రాజంపేట రూరల్ పోలీసులు మృతి చెంది పడి ఉన్న దేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుని వివరాల కోసం పక్కనే ఉన్న బ్యాగు వెతకడం, అందులో మృతునికి చెందిన పాన్ కార్డు బయటపడింది. దీంతో మృతుడు రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామంలో ఉన్న పోస్టల్ శాఖ పోస్ట్ మాస్టర్ అని సమాచారం. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రాజంపేట మండలం పరిధిలోని చెయ్యేరులో వ్యక్తి అనుమానాస్పద మృతదేహం ఉందని, సమాచారంతో ఇక్కడికి వచ్చామని అన్నారు. మృతుడు ఆలమూరు శివదస్తిగిరి రాజంపేట మండలం తాళ్లపాక హెడ్ పోస్ట్ మాస్టర్గా గుర్తించామని అన్నారు. గుర్తు తెలియని విషద్రావణం ఓ కంపెనీకి చెందిన కూల్ డ్రింక్తో తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు, సంఘటనా స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా అనుమానం చెందుతున్నామని అన్నారు. మృతుని స్వగ్రామం కడప జిల్లా ఖాజీపేట అని తెలిసిందని, అయితే మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతానికి ఆలమూరు శివదస్తగిరి మృతిపై అనుమానాస్పద మృతికా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు సంపూర్ణ దర్యాప్తు అనంతరం మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.